వైజాగ్ టెక్ హబ్కు స్వాగతం. నేను మీ నాగభూషణ్ గంట్ల. ఈరోజు ఇస్రోలో ఏదైతే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నోటిఫికేషన్ పడింది టెక్నీషియన్ బి గురించి, దాని గురించి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో మీకు చెప్తానని చెప్పాను కదండి. ఇప్పుడు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో మీకు చూపిస్తాను, క్లియర్గా చూసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అండి. మొదటగా గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో నుంచి మీరు వెళ్ళొచ్చు. ఎస్సీఎస్ఎం సెర్చ్ చేసి మీకు ఆల్రెడీ మన ఇచ్చిన వీడియోలో కింద లింక్ ఇచ్చాను, లింక్ ద్వారా వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన వీడియోలో లింక్ ద్వారా వెళ్ళడం చెప్తున్నానండి. యూట్యూబ్ ఓపెన్ చేసి అందులో మన వీడియో మన ఏదైతే ఇస్రో నేను మీకు వీడియో చెప్పానో ఆ వీడియో దగ్గరికి వెళ్ళండి. అందులో చూడండి, ఇక్కడ వైజాగ్ టెక్ హబ్ అని ఉంది కదండి, కిందన లింక్ ఇచ్చాను. ఈ www.sac.gov.in ఓపెన్ చేసి కెరీర్లోకి వెళ్ళా మీకు వస్తుంది. మీరు ఈ కాపీ చేసుకొని గూగుల్లోకి వెళ్ళి అక్కడ ఎంటర్ చేసిన మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇది ఎస్ఎస్సి వెబ్సైట్ అండి. ఎస్ఎస్సి అని చెప్పాను కదండి, స్పేస్ అప్లికేషన్ సెంటర్. ఈ వెబ్సైట్లో మనకి కెరీర్స్ అని ఒకటి ఉంటుందండి ఆప్షన్, అక్కడ ఎంటర్ చేస్తే మనం మనం ఏదైతే ఆన్లైన్ అప్లై చేయాలో ఏదైతే మన నోటిఫికేషన్ ఉందో మనం అది చూడవచ్చు. ఇందులో కెరీర్స్కి వెళ్దామండి. ఇది కంపెనీకి తాలూకా డీటెయిల్స్ అండి ఇవన్నీ. ఇందులో కెరీర్స్లోకి వెళ్తే అదొక ఆప్షన్ అండి, లేదంటే మనకి కింద ఇచ్చిన లింక్లో ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఈ ఆన్లైన్ సబ్మిషన్ ఫామ్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ దగ్గరికి వెళ్ళిపోతామండి. ఇది ఎస్ఎస్సి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఇస్రో సంబంధించిన వెబ్సైట్ అండి, ఎస్ఎస్సి వెబ్సైట్. ఇందులో చూడండి మనకి ఆల్రెడీ జాబ్లు ఎందులో ఎందులో పడ్డాయో మొత్తం అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ ఉన్నాయి. సైంటిస్ట్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని నాలుగు భాగాలుగా పడ్డాయి. ఇందులో మనం అప్లై చేస్తున్నది ఐటీఐ ద్వారా అప్లై చేయాలనుకుంటే టెక్నీషియన్ బి అంటే పార్ట్ 3 ఓపెన్ చేయాలి కదండి. అప్పుడు మనం ఇందులో ఏది చేయాలనుకుంటున్నానో ముందు అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇచ్చాడు చూడండి. మనకి మార్చ్ 12 నుంచి ఏప్రిల్ 2 వరకు ఇది ఓపెన్ అయ్యి ఉంటుంది, తర్వాత ఏప్రిల్ 2 తర్వాత ఓపెన్ అయ్యి ఉండదు, క్లియర్గా రాశాడు. మనం కంటిన్యూ కొడితే ఇక్కడ చూడండి, ప్లీజ్ త్రూ హౌ టు అప్లై ఆన్లైన్ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ బిఫోర్ ప్రాసెసింగ్ టు ఆన్లైన్ అప్లికేషన్, టు నాట్ క్లిక్ బ్యాక్ బటన్. అంటే మనం ఓపెన్ చేస్తున్నప్పుడు బ్లాక్ బటన్ కొట్టకూడదండి. బ్యాక్ బటన్ కొడితే ఆటోమేటిక్గా మనం ఇచ్చిన ఎంటర్టేషన్ డీటెయిల్స్ అనేవి పోవచ్చు. తర్వాత మనం ఇచ్చే ఈమెయిల్ బాగా వర్క్ చేస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాతే మీరు ముందుకు వెళ్ళండి, నెక్స్ట్ కంటిన్యూ కొట్టండి. ఇందులో చూడండి, ఇక్కడ పార్ట్ ఏ, పార్ట్ బి, అదే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 మొత్తం అన్ని క్వాలిఫికేషన్వి ఇక్కడ వరుసగా ఇచ్చాడండి. ఇందులో మనం ఏది అప్లై చేయాలనుకుంటున్నామో ముందు చూసుకోవాలి. ఇక్కడ చూడండి, క్లియర్గా టెక్నీషియన్ బి ఇచ్చాడు. టెక్నీషియన్ బి పోస్ట్ కోడ్ 3, పోస్ట్ కోడ్ 4, పోస్ట్ కోడ్ 5, పోస్ట్ కోడ్ 6. ఇందులో మనకి దేనికి సూటబుల్ అంటే మనం దేనికి అప్లై చేస్తున్నాం, ఫిట్టర్కి అప్లై చేస్తున్నాం అంటే ఫిట్టర్ ట్రేడ్ ద్వారా చూడాలి. మెషినిస్ట్ అయితే మెషినిస్ట్, టర్నర్ అయితే టర్నర్, ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్. మనం దేనికి చేస్తున్నాం అనేది చూసుకోవాలండి. మన ఫర్ ఎగ్జాంపుల్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 0118, టెక్నీషియన్ బి, పోస్ట్ కోడ్ 07, విత్ క్వాలిఫికేషన్ ఐటీఐ, ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చూస్తున్నాం అనుకుంటే అప్లికేషన్ అడ్వర్టైజ్మెంట్ చూడాలనుకుంటే వ్యూ మీద కొట్టాలండి, లేదు అప్లై చేయాలి అనుకుంటే అప్లై మీద కొట్టాలి. అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ మీకు అడ్వర్టైజ్మెంట్ వీడియోలో చెప్పాను, నాలుగు భాగాలు ఉంటాయని చెప్పాను. ఆ నాలుగు భాగాలు చూడండి, ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. పర్సనల్ డీటెయిల్స్, ఫస్ట్ ఇది పర్సనల్ డీటెయిల్స్, రెండోది ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషను, మూడోది ఎక్స్పీరియన్స్ ఇన్ఫర్మేషను, నాలుగోది అదర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ముందు పర్సనల్ డీటెయిల్స్లో ఆల్రెడీ మనం ఎంటర్ చేయకుంటేనే మనం ఏ రోజు అప్లై చేస్తున్నామో ఆ డేటు, అడ్వర్టైజ్మెంట్ నెంబరు, పోస్ట్ అప్డేట్ దేనికి అప్లై చేస్తున్నా అవన్నీ క్లియర్గా వచ్చేస్తాయి చూడండి. ఇక్కడ ఇది చూడండి, శ్రీ, మిస్టర్, శ్రీమతి, డాక్టర్ ఇలాగ వచ్చాయి కదండి. ఇందులో శ్రీ అని ఉంచేసి మన నేము యాజ్ పర్ మెట్రిక్ అంటే 10th క్లాస్లో ఎట్లా ఉందో సేమ్ అట్లాగే ఇవ్వాలండి మీరు. ఇక్కడ ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఇవ్వాలండి, మీ జెండర్ మేలా ఫిమేలా ఇవ్వాలి, కేటగిరీ కేటగిరీ అని తెలుసు కదండి, జనరల్ అయితే జనరల్, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఓబీసీ అయితే ఓబీసీ, ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నారా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అంటే గవర్నమెంట్ కంపెనీలో కానీ పబ్లిక్ సెక్టర్ కంపెనీలో కానీ చేస్తే మీరు ఎస్ అని క్లిక్ చేయండి. మీరు ఎస్ అని క్లిక్ చేశారంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలండి. సో మీరు ఎస్ అని సెలెక్ట్ చేసే ముందు ఒకసారి ఆలోచన చేయండి.
పర్సన్ విత్ డిజేబిలిటీ అంటే మనకి ఏమైనా ఓహెచ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళు చేసుకోవచ్చు అండి. ఒకవేళ అక్కడ ఎస్ అని కొడితే ఇక్కడ విజువాలిటీ ఎంత ఉంది ఏంటి అనేది కూడా అడుగుతుంది. ఇక్కడ ఎస్ అని క్లిక్ చేస్తాను అనుకోండి, ఇదిగో చూడండి ఇది ఎంటర్ అయింది. ఒకవేళ నో అంటే మనకి అది హైడ్ అయిపోతుంది. సో ఇది నెక్స్ట్ ఎక్సర్సిస్ ఇంకోట అయితే ఎస్ ఎస్ కొట్టి వాళ్ళు ఎప్పుడు రిలీవ్ అయ్యారు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ ఏజ్, నేషనాలిటీ ఇవన్నీ క్లియర్గా ఇవ్వాలండి. నెక్స్ట్ ఈ ఎక్సర్విస్ మ్యాన్ కోటాది రిలీవింగ్ డేట్ ఈ రెండింటికి ఒకటి సంబంధించింది. ఎవరైతే ఎస్ పెడుతుంటారో వాళ్ళకి రిలీవింగ్ డేట్ ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అందరూ ఇవ్వాలండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పిన కదండి ఆల్రెడీ, ఏజ్ రిలాక్సేషన్ దాని విధంగా ఉంటుంది. మీరు నేషనాలిటీ ఇండియన్ అయితే ఇండియన్. అడ్రస్ అండి, అడ్రస్ మీరు ఇప్పుడు ఏదైతే ఉంటున్నారో అడ్రస్ ఇవ్వండి. స్టేటు మీరు ఏ స్టేట్లో ఉన్నారో అది ఇవ్వండి. కంట్రీ ఇండియా ఒకటి అవుతుంది కాబట్టి అది ఒకటి ఇచ్చాడు. పిన్ కోడ్ ఇవ్వండి, ఫోన్ నెంబర్ ఇవ్వండి, మొబైల్ నెంబర్ అదే మీ ల్యాండ్లైన్ నెంబర్ లేకపోయినా పర్లేదు మొబైల్ నెంబర్ కంపల్సరీగా ఇవ్వాలండి. మొబైల్ నెంబర్ నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఇచ్చాడు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గాజువాక్ ఏరియాలో ఉన్నారనుకోండి, నియరెస్ట్ రైల్వే స్టేషన్ విశాఖపట్నం రాయొచ్చు లేదా దువ్వాడ రాయొచ్చు. రైల్వే స్టేషన్ ఎందుకు అడుగుతాడంటే మనం టీఏ అంటే ట్రావెలింగ్ అలవెన్స్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి నియరెస్ట్ రైల్వే స్టేషన్ అడుగుతాడు. అడ్రస్ లొకేషన్ కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి అది అడుగుతాడు. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్, ఈమెయిల్ అడ్రస్ మీరు ఏదైతే వాడుతున్నారో అది మాత్రం ఇవ్వండి. నెక్స్ట్ కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్, ఈమెయిల్ అడ్రస్ రెండుసార్లు టైప్ చేయాలండి. ఒకసారి తప్పైనా రెండోసారికి చూసుకోవడం కోసం ఇలా కన్ఫర్మేషన్ ఇస్తాడు. రెండు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇన్ఫర్మేషన్, టెన్త్ క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏప్రిల్ మేలో మీకు సర్టిఫికేట్ అంటే ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎలా చూస్తారంటండి, మీకు సర్టిఫికేట్ వస్తుంది కదండి ఆ సర్టిఫికేట్ మీద మీకు ఎప్పుడు వచ్చిందో సర్టిఫికేట్ ఆ ఇయర్ ఉంటుంది మంత్ ఉంటుంది అది రాయండి. మే 2008 అనుకోండి 2008 అట్లా. నెక్స్ట్ బోర్డు మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని రాయొచ్చు అండి, అయితే సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ రాయొచ్చు. అలా మనం ఏ బోర్డులో ఉన్నాం ఆ బోర్డులో అండి. పర్సెంటేజ్ ఎగ్జాక్ట్గా మీకు ఎంత ఉందో అంత, ఫర్ ఎగ్జాంపుల్ 68.66 ఉందనుకోండి ఎగ్జాక్ట్గా అలా రాయండి. మీరు రౌండ్ ఆఫ్ చేయడం కానీ 68% అంటే 69 అని రాయడం కానీ అలాంటివి చేయకండి, మీకు ఎగ్జాక్ట్గా ఎంత ఉందో అంతే రాయండి. నెక్స్ట్ క్లాస్, మీకు క్లాస్ ఎలా వచ్చింది, డిస్టింక్షనా, ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, జస్ట్ పాసా, అది కూడా ఇవ్వాలండి. నెక్స్ట్ ట్వెల్త్ అంటే మీకు ఒకవేళ ఇంటర్ చదువు ఉంటే ఇంటర్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వచ్చు అండి, అది ఏ బోర్డు ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వచ్చు సేమ్. నెక్స్ట్ ఐటీఐ, ఎన్టీసీ, ఎన్ఎస్సీ, మీకు ఆల్రెడీ చెప్పాను ఐటీఐ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని, నేషనల్ ట్రైనింగ్ సెంటర్ అని, నేషనల్ అప్రెంటిస్ సెంటర్ అని, మీకు ఏది ఎలిజిబిలిటీ ఉంటే అది. ఒకవేళ రెండు ఉన్నాయంటే మీకు ఎందులో ఎక్కువ పర్సంటేజ్ ఉందో అది పెట్టండి. అది డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి ఇక్కడ డిప్లొమా వాళ్ళకి డిసిప్లిన్ మీరు ఎలక్ట్రీషియనా ఇందులో ఏ డిసిప్లిన్లో చేస్తున్నారని. నెక్స్ట్ ఇవంతా డిప్లొమా సంబంధించింది. మీకు ఒకవేళ డిగ్రీ ఉంటే డిగ్రీ డీటెయిల్స్ ఇక్కడ వచ్చండి. అసలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డీ ఉంటే పిహెచ్డీ. ఇవేంటంటే అన్ని జాబ్లకి సేమ్ ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి ఇవన్నీ ఇస్తాడండి కామన్గా. మీరు అన్నీ లేకపోతే అప్లై చేయవలసిన లేదు. ఏదైతే స్టార్ మార్కులు ఉన్నాయో అవి కంపల్సరీ మీరు ఇవ్వాలండి. స్టార్ మార్కులు ఉన్నాయి కంపల్సరీ ఇవ్వాలి. సర్టిఫికేట్ కోర్స్ అంటే మీరు ఎక్స్ట్రా ఏమైనా కోర్సులు చేస్తే ఆ కోర్సులు కూడా ఇక్కడ ఎంటర్ చేయవచ్చు. ఇదంతా ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ఫర్మేషన్. మన ఈ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇప్పటి వరకు అంటే 2 ఏప్రిల్ 2008 లోపు మనకి ఎక్స్పీరియన్స్ ఏమున్నాయో అవి ఇవ్వాలండి. దాటి ఇవ్వద్దు. మీరు ఇస్తున్నప్పుడు మంత్తో పాటు ఇవ్వాలండి. ఈ మంత్లో జాయిన్ అయ్యి 2010లో మీరు కంపెనీలో జాయిన్ అయ్యారనుకోండి 2010 మే 2010 అని ఇవ్వాలి. అలాగే ఇప్పుడు వరకు టిల్ డేట్ అని కూడా ఇవ్వాలి. అలాగే మీకు ఎక్స్పీరియన్స్లు కరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇది దాని ముందుది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4-5 కంపెనీలో చేశారనుకోండి, 4-5 కంపెనీలు ఫస్ట్ చేసింది లాస్ట్ వస్తుందండి. అంటే రీసెంట్గా చేస్తున్నది ఇక్కడ ఇవ్వాలి, దాని ముందు చేసింది ఇక్కడ ఇవ్వాలి, దాని ముందు చేసింది ఇక్కడ ఇవ్వాలి. ఒకవేళ గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ మెయింటైన్ చేస్తూ మీరు ఎక్స్పీరియన్స్ అంతా ప్రొవైడ్ చేయవచ్చండి. ఇది ఎక్స్పీరియన్స్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అదర్ ఇన్ఫర్మేషన్. మీరు ఏవైనా అదర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా రాయాలనుకుంటే ఈ బ్లాక్లో రాయొచ్చండి. రాసిన తర్వాత ఈ 5 క్యారెక్టర్స్ని ఇక్కడ ఎంటర్ చేసి మనం డిక్లరేషన్ ఐ అగ్రీ కొట్టి సబ్మిట్ అప్లికేషన్ కొడితే మనకి సబ్మిట్ అయ్యి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుందండి. ఆ రిజిస్ట్రేషన్ నెంబరు నెక్స్ట్ ఈ సబ్మిట్ అయ్యింది మీకు ఒక 2 ప్రింట్ కాపీలు తీసుకొని ఆ ప్రింట్ కాపీ మీరు ఎగ్జామ్ పట్టుకొని దాని మీద ఫోటో అంటించి ఎగ్జామ్ పట్టుకొని వెళ్ళాలండి. ఎగ్జామ్ సెంటర్ ఇక్కడ అనేది మనకి మెన్షన్ చేయలేదు. పర్టికులర్ మన ఏరియా ప్రకారం మన ఆంధ్రాలో ఇవ్వచ్చు, లేదంటే అహ్మదాబాద్ వెళ్ళాల్సి వస్తే అహ్మదాబాద్ ఇవ్వాలొచ్చు. ఈ జాబ్ అప్లై చేస్తే చాలా మంచి జాబ్ అండి. మనకి ఇస్రోలో పనిచేస్తున్నారంటే మంచి పేరు ఉంటుంది, శాలరీస్ కూడా చాలా హైగా ఉంటాయి.
మీకు ప్రమోషన్లు కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయండి ఇందులో అయితే, ఇస్రోలో. నెక్స్ట్ ఇది మీరు ఇది రిజిస్టర్ అయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో మీరు ఫర్దర్గా మీరు లాగిన్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఈ ఈ ప్రింట్స్ని రెండు ప్రింట్లని మీరు రెండు కానీ మూడు కానీ ప్రింట్లు తీసుకొని ఉంచండి. ఒక ప్రింట్ మాత్రం కంపల్సరీగా పట్టుకుని ఎగ్జామ్కి వెళ్లాల్సి వస్తుంది. రిటర్న్ టెస్ట్కి టీఏ ఉండదండి, గుర్తుంచుకోండి. మీరే మీ సొంత ఖర్చులతో మీరు వెళ్ళాలి. ఒకవేళ స్కిల్ టెస్ట్కి మాత్రం మీరు పాస్ అయితే మాత్రం స్కిల్ టెస్ట్కి టీఏ ఇస్తాడండి. టీఏ అంటే ట్రావెలింగ్ అలవెన్స్. ఇక్కడ చూడండి, మేటర్ ఎంటర్ చేసిన తర్వాత డిక్లరేషన్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇది అవ్వకపోతే మీరు రీజనరేట్ ఇమేజ్ చేసుకోవచ్చు. అంటే ఈ ఇమేజ్ మారుతుంది చూడండి, ఇమేజ్ మారిన తర్వాత ఈ ఇమేజ్ ఎంటర్ చేస్తే అగ్రి కూడా సబ్మిట్ కొడితే సబ్మిట్ అయిపోతుంది. ఇదండి ఇస్రో. మీరు ఏది అప్లై చేయాలనుకున్నా, అంటే ఇస్రోలో ఏది అప్లై చేస్తున్నారో అనేది చూసుకొని మీరు ఇందులో చేయొచ్చండి. మీకు ఒకవేళ అప్లై చేసే ముందు మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ అన్ని పూర్తిగా చదవండి. ఇక్కడ చూడండి, మీరు అప్లై చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ప్రింట్ తీసుకోవాలనుకుంటే వ్యూ ప్రింట్ అప్లికేషన్ ఉంది కదండి, ఇక్కడ ఇది ఇది ప్రెస్ చేసిన తర్వాత మన అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబరు, మన ఈమెయిల్ ఐడి, మన డేట్ ఆఫ్ బర్త్. సో ఈ మూడు మీకు కంపల్సరీ గుర్తుండాలండి. ఈ మూడు మీరు ఫ్యూచర్లో ఉపయోగపడితే గుర్తుంచుకోండి. మీ డీటెయిల్స్ ఇక్కడ ఈ క్యాప్చర్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే మీరు రీప్రింట్ తీసుకోవచ్చు. ఇది రీప్రింట్కి సంబంధించిందండి. నెక్స్ట్ మీరు ఏది అంటే పార్ట్ వన్, పార్ట్ టూ, పార్ట్ త్రీ, పార్ట్ ఫోర్ మీరు ఏది అప్లై చేస్తున్నారు అన్నీ ఒకసారి చూసుకోండి. మీకు ఏదైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మీరు ఏదైతే ఎలిజిబిలిటీ ఉన్నారో అన్నీ అప్లై చేయండి. చాలా ఇంపార్టెంట్ జాబ్ అండి. మీరు ఇస్రోలో చేస్తున్నారంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్లో చేస్తున్నట్టు. సో మిస్ అవ్వకండి, మంచి గోల్డెన్ ఆపర్చునిటీ. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ మనకు రాదండి. ఆల్ ది బెస్ట్ అండి, బాగా చదవండి. అలాగే మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మా ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మేము గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్లు అన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం, ఎలా అప్లై చేయాలో చెప్తుంటాం. సో మీరు మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. నాగభూషణం గంట్ల సైనింగ్ ఆఫ్.